ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానానికి పోటీ జరుగుతున్న నేపథ్యంలో ఎవరు బెస్ట్ అనే అంశం ఇప్పుడు తెర మీదకు వస్తుంది. ఎందుకంటే విశాఖ అనగానే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలంగాణ దేశవ్యాప్తంగా విశాఖపట్నం ఎంపీ స్థానం అనేది కీలకంగా మారుతున్న వేళ, విశాఖపట్నాన్ని రాజధానిగా మారుస్తామని వైసీపీ ప్రకటించిన వేళ, ఇక్కడ ఎంపీ ఎవరైతే బెస్ట్ అనే ప్రస్తావన అయితే వస్తుంది. తొలి నుంచి రాజధాని విషయంలో, విశాఖ రాజధాని విషయంలో వ్యతిరేకిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా రంగంలో ఉన్నారు, భరత్. వైసీపీ నుంచి బీసీ మహిళ, ఉత్తరాంధ్రకు చెందిన స్థానికురాలు బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కూడా రంగంలో ఉన్నారు. మరి వీరిద్దరి విషయంలో ఎవరి క్యాపబిలిటీస్ ఏంటి అన్న అంశాలకు సంబంధించి, మేధావర్గానికి సంబంధించి మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరాయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఎన్నికల సమయం అంటే మీలాంటి వర్గాలు స్పందించాల్సిన సమయం కూడా కదా సార్? కేవలం రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీల అనుచరులు, నాయకులు రకరకాలుగా మేమంటే మేము సూపర్ అని చెప్పుకుంటారు, కానీ విశాఖపట్నానికి ఎవరు ఎంపీ అయితే మంచిది అనే అభిప్రాయానికి వచ్చినప్పుడు మీ అభిప్రాయం ఎలా ఉంటుంది సార్? అంటే లోక్సభలో మరి ఒక ప్రాంతాన్ని రిప్రజెంట్ చేయడానికి ఆ అభ్యర్థి ఎవరైతే అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయో, గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఆ ప్రాంతం తాలూకు సమస్యల గురించి ప్రత్యేక ప్రస్తావించి ఆ ప్రాంత ప్రజలకి లబ్ధి చేకూరే విధంగా తమ బాణీని వినిపించేటటువంటి వ్యక్తులైతే పార్లమెంట్కి చాలా అవసరం. అలాంటి నేపథ్యంలో కానీ మనం చూస్తే విశాఖపట్నం నుంచి ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి బొత్స ఝాన్సీ గారు, అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ నుంచి భారత్ గారు, వీళ్ళందరూ కూడా పోటీలో ఉన్నారు. అయితే బొత్స ఝాన్సీ మేడం గారు విషయంలో చూస్తే ఇద్దరు మేధావులే. బొత్స ఝాన్సీ మేడం గారి విషయంలో చూస్తే గతంలో ఆల్రెడీ 2 సార్లు పార్లమెంట్లో మరి పార్లమెంటు మెంబర్గా అనుభవం ఆమెకు ఉంది. రెండోది ఏంటంటే గతంలో ఆమె ఇంకొక ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే బిట్వీన్ దీస్ 2 పార్టీస్ కానీ మనం కంపేర్ చేస్తే ఆమె ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఒకటి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మహిళ, అదొక ప్లస్ పాయింట్. తర్వాత బీసీ మహిళ, ఈ రెండు ఆమెకి ప్రధానమైనటువంటి అడ్వాంటేజెస్. ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది కదా సార్ బీసీ నుంచో, మేము బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటిది మొదటి నుంచి కూడా బీసీ సంఘాలు అన్నీ కూడాను మరి ఆ డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి వైసీపీ పార్టీ కూడాను చాలా వరకు ఏం చేశారంటే వాళ్ళు బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. మొత్తం మీద ఏదైతేనేమి ఉత్తరాంధ్ర ఇక్కడ విశాఖపట్నం వచ్చేసరికి గతంలో కన్నా భిన్నంగా ఈసారి ఒక బీసీ అభ్యర్థికి, అందులో మహిళా అభ్యర్థికి రెండు, అంటే కత్తికి 2 వైపులా 10 అనే చెప్తాం. అలాంటి అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో వైసీపీ చాలా విఘ్నత ప్రదర్శించిందని నేను అనుకుంటున్నాను. ఒక అడుగు ముందుకేసిందేమో అనుకుంటున్నాను. అంటే సార్, బీసీ అనే సామాజిక వర్గ దృక్పథం ఒకటి, ఇంకోటి ఏంటంటే పనితనము అలాగే సమర్థత అనుభవం, ఇవి కూడా మనం చూడాలి కదా. ఆ విషయంలో బొత్స ఝాన్సీ గారికి రెండు అంశాల్లో కూడా ప్రాధాన్యత ఉందండి. ఎందుకంటే ఆమె ఇప్పుడు మనకి ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ సమస్య ఉంది. అవును. ఈ స్టీల్ ప్లాంట్ సమస్యకి సంబంధించి అనేక సార్లు గతంలో ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆ స్టీల్ ప్లాంట్ తాలూకా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో కూడా, అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా, ఆమె అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, అప్పుడు కూడా ఆమె ప్రస్తావించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా ఉత్పత్తి కెపాసిటీ సామర్థ్యాన్ని పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ విషయంలో సఫలీకృతులయ్యారు. రెండో పాయింట్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎక్కువ బడ్జెట్ కేటాయించమని కూడా అనేక పర్యాయాలు ఆమె పార్లమెంట్లో గతంలో యాజ్ ఎంపీగా ప్రస్తావన చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఆసక్తిని కాపాడడంలో ఆమె చాలా కృషి చేశారని చెప్పాలి. అంటే ఈ రెండు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య, గతంలో ఆమె చేసినటువంటి కృషి పార్లమెంట్లో, ఈ రెండింటికి కూడా అనుసంధానం చాలా క్లియర్గా ఉంది. ఇక మూడో పాయింట్ ఏంటంటే
ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అనేక దఫాలుగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రస్తావించారు. అటు ప్రధానమంత్రి దగ్గర ప్రస్తావించడం జరిగింది. మరి వైసీపీ తెలియ ఎంపీస్ అందరూ కూడా విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా గతంలో కూడా చాలా ప్రస్తావన చేయడం జరిగింది. అసెంబ్లీలో కూడా తీర్మానం అయితే దానికి ఇప్పుడు కంటిన్యూటీ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బొత్స ఝాన్సీ మేడం గారిని మేము ఎలా చూస్తామంటే ఆమె ఒక డాక్టరేట్, ఆమె ఫిలాసఫీలో డాక్టరేట్ చేసింది. సో నాలెడ్జ్ ఉన్నటువంటి విజ్ఞానవంతురాలు, విద్యావంతురాలు, సమర్థవంతమైనటువంటి నాయకత్వం వహించేటటువంటి కెపాసిటీ ఉంది. చాలా అనుకువగా ఉంటారు, ఆమె చాలా సింపుల్గా ఉంటారు, ప్రజల్లో కలిసిపోతారు. అలాంటి క్వాలిటీస్ ఆమెలో ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ కూడా అతన్ని ఎవరు కలవడానికి వచ్చినా కూడా నో రిజర్వేషన్స్. చక్కగా ఎవరైనా మేడం గారు ఎవరైనా వీళ్ళు కలవచ్చు, ఎవరైనా తమ సమస్యలను వినియోగించుకోవచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. అలాంటి అభిప్రాయం ఆమె ఆమె వ్యక్తిత్వం ద్వారా గత ఈ కొన్ని సంవత్సరాలుగా ఆమె వ్యక్తిత్వం ద్వారా తన రాజకీయ జీవితంలో అలాంటి ఒక ముద్ర వేసుకున్నారు. ప్రజల్లో అలాంటి అవగాహన ఆమె పట్ల ఉంది. అదొక అడ్వాంటేజ్. అంటే బొత్స ఝాన్సీ గారి విషయంలో మీకు మంచి అభిప్రాయం ఉంది, ఎందుకంటే అర్థమవుతుంది ఆమె సమర్థత కూడా కనిపించింది గత రెండు. అంటే ఒకసారి ఎంపీగా గెలవడం అనేది అప్పుడున్న పార్టీల హవా బట్టి గెలిచేస్తారు, కానీ ఆ తర్వాత తమ సమర్థత ఏంటనేది తమ దాకా వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఏదైతే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ సమస్య ప్రధానంగా ఉందనుకుంటున్నాము విశాఖపట్నానికి, ఆ గతంలో ఆమె చేసిన కృషికి ఇప్పుడు తన ఎంపీగా ప్రజలు గెలిపిస్తే అవును ఆ సమస్యని కంటిన్యూటీ ఉంటుంది. ఆమె ఆమె పోరాటానికి ఒక కంటిన్యూటీ ఉంటుంది, ఒక విజయవంతమైన ముగింపు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయంలో ఎవరైతే విశాఖపట్నం అంశానికి సంబంధించి, స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా పార్లమెంట్లో ఉంటే మంచిది అనేటువంటి అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది. రైట్ సార్, ఇంకోటి మనం ప్రత్యర్థి అనుకున్నప్పుడు అది ఝాన్సీ గారికి ప్రత్యర్థి ఎవరంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గీతం సంస్థల అధినేత భరత్ కనిపిస్తున్నారు, ఆయన విషయంలో మీకు ఎలాంటి ఒపీనియన్ ఉంది సార్? ఆయన కూడా మేధావి, ఆయన కూడా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. మరి కొంత రాజకీయ నేపథ్యం కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించి, అంటే ఎంఎస్ మూర్తి గారు వీళ్ళందరూ వాళ్ళ తాతయ్య గారు ఆ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. అయితే ప్రజలతో మమేకం అవడంలో, ప్రజలతో ఎక్కువగా కలిసి తిరగటంలో, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవటంలో, అంటే ముందు ఆ మమేకం అనేది కావాలి ప్రజల్లో. ప్రజాస్వామ్యంలో ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ప్రజల్లో ఎక్కువగా ఎవరైతే మింగిల్ అవుతారో, కలిసిపోతారో, వాళ్ళకి ప్రజలకి ఎక్కువ సానుభూతి ఉంటుంది. అట్లాంటి వ్యక్తుల పట్ల అందుబాటులో ఉండే అలాంటి వ్యక్తిత్వం కూడా ఉండాలి. మరి ఆ విషయంలో ఆయన ఎంతవరకు చూస్తే ప్రజల్లో ఎంతవరకు మమేకం అయ్యారనే విషయంలో మరి అది నాకైతే నేను పూర్తిగా నేను దాన్ని అంటే ఆ విషయంలో ఆయన ఎంతవరకు సఫలీకృతం అయ్యేది నాకైతే అది కొంచెం క్వశ్చన్ మార్క్. అంటే అతను ఇంకో విషయం ఏంటంటే అతను తాతగారు ఎంవిఎస్ మూర్తి గారు ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీ నేతగా పాతుకుపోయిన పరిస్థితుల తర్వాత గీతం అనే సంస్థ ఏర్పాటు చేశారు, ఆంధ్ర యూనివర్సిటీకి ప్రతిగా ఏర్పాటు చేశారు, ఆయన వరకు ఆయన వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నారు అనేది ఒకటి వాదన ఉంది సార్. ఇక్కడ ప్రజల్లో కూడా ఎంవిఎస్ మూర్తి ప్రజలకు ఏం చేశారన్న ప్రస్తావన వచ్చినప్పుడు ఒక జీరో అనేది కనిపిస్తూ ఉంటుంది, ఒక విమర్శ కూడా ఉంది. ఒక యూనివర్సిటీ స్థాపించడంలో తప్పేం లేదు, ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీ స్థాపించడం అనేటటువంటిది అది కేంద్ర ప్రభుత్వ విధానం, రాష్ట్ర ప్రభుత్వ విధానం కూడా మన ఎడ్యుకేషన్ పాలసీలో. సో ఒక మంచి యూనివర్సిటీని స్థాపించారు, ఆ విధంగా చేయటంలో దాంట్లో నేనేమి దాంట్లో మనం వెళ్ళి చూపెట్టడానికి అవకాశం లేదు. తప్పితే రాజకీయాలకు వచ్చేసరికి ప్రజల కోసం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన ఏం చేశారనే దాని మీద ప్రజల్లో సరైనటువంటి అవగాహన అయితే లేదు. అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్లుగా మీరిద్దరిలో ఒకవైపు డాక్టర్ బొత్స ఝాన్సీ గారు, మరోవైపు భరత్, మీరు ఎవరికి ఓటేస్తారు? ఓటు అంటే ఎవరికి మద్దతు తెలిపితే ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? మరి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఎక్కువగా వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే బొత్స ఝాన్సీ గారు ఒక అడుగు ముందులో ఉన్నట్లే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలతో నిత్యం సంబంధాలు, ప్రత్యక్ష సంబంధాలు కలిగినటువంటి మహిళ ఆవిడ, బీసీ మహిళ కాబట్టి ఇవన్నీ కూడా ఆమెకి లాభాన్ని చేకూర్చేటటువంటి అంశాలు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, చూసాం కదా మొత్తం మీద విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి విషయంలో మేధావర్గం అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నం అనగానే సామాన్య మధ్యతరగతి ప్రజానీకంతో పాటు మేధావర్గం అలాగే వ్యాపారస్తులు అందరూ ఉంటారు. అందరికీ అనుకూలంగా ఉండి అందుబాటులో ఉండే వ్యక్తులు కావాలని కోరుకుంటారు. క్వార్టర్లు గెలిచిన తర్వాత క్వార్టర్లు ఏర్పాటు చేసుకొని ఒక ఎంపీని కలవాలంటే 10 మందిని దాటి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండటం, లేదంటే వారానికోసారే కలవాలని ఒక గిరి గీసుకుని ఉండటం లాంటి వ్యక్తులు ఎంపీలు అయితే ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. బొత్స ఝాన్సీ విషయంలో వారి కుటుంబం, ఇప్పుడు జనంలో ఉండే కుటుంబం, అలాగే గతంలో కూడా 2 సార్లు ఎంపీ అయిన తర్వాత ఉత్తరాంధ్ర సమస్యల విషయంలో ప్రస్తావించిన అంశాలు ఇవన్నీ కూడా బొత్స ఝాన్సీ విషయంలో కొంత సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. భరత్ విద్యార్థి కూడా అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రజలతో పెద్ద మమేకం కాకపోవడం, ఒక వర్గాన్ని పట్టుకొని రాజకీయం చేయడం ద్వారా ఎంపీ అవ్వాలనే ప్రయత్నాలు చేయడం, అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఎంపీలైనా జన సామాన్యానికి ఏం చేశారన్న ప్రశ్న ఒకటి తలెత్తడం అని కూడా భరత్కు మైనస్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ప్రజల మనసులో ఏముందనేది పోలింగ్ తర్వాత తేలిపోబోతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.